హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని కాయిన్స్ అండ్ నోట్స్ వాల్యూస్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ నోట్స్ అండ్ కాయిన్స్ని మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ లేకుండా మీరు బయర్స్కి అయితే సేల్ చేయవచ్చు. సో మీరు ఇంట్లోనే ఉండి కూడా బయర్స్తో కాంటాక్ట్ చేసి ఈ నోట్స్ అండ్ కాయిన్స్ని మీరు సేల్ చేయవచ్చు. సో ఆ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోట్స్ అండ్ కాయిన్స్ సేల్ చేయడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ రిజిస్ట్రేషన్ ఫీ కానీ లేదు. సో మీరు ఎవరికీ కూడా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీ యూపీఐ పిన్, ఓటీపీ, ఏటీఎం పిన్ ఇవి ఎవరితో కూడా షేర్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఈ నోట్స్ అండ్ కాయిన్స్ ఏంటి, వాటి వాల్యూ ఎంత, అలాగే మీరు ఇంట్లోనే ఉండి బయర్స్తో ఎలా కాంటాక్ట్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ కాయిన్ చూసినట్లయితే ఏక్ పైసా కాయిన్. ఈ కాయిన్ని 1964లో జారీ చేశారు. ఈ కాయిన్పై డాట్ మింట్ మార్క్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కాయిన్ చాలా రేర్ అలాగే యాంటిక్ కాయిన్. ఈ కాయిన్ యొక్క ప్రైస్ అనేది మీరు చూస్తే 1,03,433 రూపీస్. ఇక ఈ కాయిన్స్ మొత్తం 3,000 కలెక్షన్ అయితే కావాలి, అంటే మొత్తం 3,000 కాయిన్స్ అయితే కావాలి. సో మీ దగ్గర ఇటువంటి కాయిన్స్ ఎన్ని ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ కాయిన్ 1 రూపీ కాయిన్. ఈ కాయిన్ని 1985లో జారీ చేశారు. ఈ కాయిన్పై డైమండ్ మింట్ మార్క్ ఉంటుంది. ఇక ఈ కాయిన్ యొక్క ప్రైస్ అనేది చూస్తే 4,20,574 రూపీస్. ఇక ఈ కాయిన్స్ మొత్తం 379 కాయిన్స్ అయితే కావాలి. సో మీ దగ్గర ఇటువంటి కాయిన్స్ యొక్క కలెక్షన్ ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ కాయిన్ 1 రూపీ కాయిన్. ఈ కాయిన్ని 1950లో జారీ చేశారు. ఈ కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కాయిన్ అయితే చాలా రేర్ కాయిన్. ఈ కాయిన్ యొక్క ప్రైస్ 7,20,679 రూపీస్. ఇక ఈ కాయిన్స్ మొత్తం 5,431 కలెక్షన్ అయితే కావాలి. సో మీ దగ్గర ఈ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ కాయిన్ 1 రూపీ కాయిన్. ఈ కాయిన్ని 1989లో జారీ చేశారు. ఈ కాయిన్పై స్టార్ మింట్ మార్క్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇటువంటి కాయిన్స్ మొత్తం 779 కాయిన్స్ అయితే కావాలి. ఇక ఈ కాయిన్ యొక్క ప్రైస్ అనేది చూస్తే 3,20,679 రూపీస్. సో ఫ్రెండ్స్, ఇటువంటి కాయిన్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ నోట్, 100 రూపీస్ ఓల్డ్ నోట్. ఈ నోట్ అయితే చాలా రేర్ నోట్. ఇక ఈ నోట్ యొక్క ప్రైస్ అనేది చూస్తే 1,34,774 రూపీస్. ఫ్రెండ్స్, ఈ నోట్ని 1954లో జారీ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ నోట్ మీ దగ్గర ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ నోట్, 2 రూపీస్ నోట్. ఈ నోట్ అయితే చాలా రేర్ నోట్. ఈ నోట్ని 1937లో జారీ చేశారు. ఈ కాయిన్, ఇక ఈ నోట్ని యాంటిక్ నోట్ అని కూడా అంటారు. సో ఈ నోట్ యొక్క ప్రైస్ అనేది చూస్తే 9,22,678 రూపీస్. సో ఫ్రెండ్స్, ఈ నోట్ మీ దగ్గర ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ నోట్స్ అండ్ కాయిన్స్ని మీరు సేల్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మీ ఓల్డ్ కాయిన్స్ అండ్ నోట్స్ని సేల్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ప్లేస్టోర్లోకి వచ్చి ఓల్డ్ కాయిన్స్ గైడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ వస్తుంది. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నుండి డైరెక్ట్గా ఓల్డ్ కాయిన్స్ నోట్స్ని సెల్ చేయొచ్చు. హౌ టు సెల్ ఓల్డ్ కాయిన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి. కంపెనీ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఎక్కడైతే ఉంది, డైరెక్ట్గా మీరు దీంట్లో వాట్సాప్లో మీ పాత కాయిన్స్ నోట్స్ని సెల్ చేసి మీరైతే సెల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇండియాలో ఉన్న బయర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్లు అన్ని ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ ఫోన్ నెంబర్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఉన్నాయి, అడ్రస్లు కూడా అయితే ఉన్నాయి. ఇప్పుడే మీరు ఏంటంటే మీ పాత కాయిన్స్ నోట్స్ వీళ్ళకి సెల్ చేసి ప్రైస్ పొందొచ్చు. అండ్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి పొందొచ్చు. మీ కాంటాక్ట్ అడ్రస్ కూడా ఉంది, దాన్ని కూడా విజిట్ అవ్వచ్చు. ఈ విధంగా మీ ఓల్డ్ కాయిన్స్ నోట్స్ అయితే ఇంట్లో ఉండే మీరు సెల్ చేసుకొని లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు.